ఆర్థోపెడిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అసలు నోటి ఆరోగ్యం ఎందుకు ఇంపార్టెంట్ అంటారు? ఎస్, ఇప్పుడు నోటి ఆరోగ్యం పట్ల చాలా మందికి ఇంకా అవగాహన లేదు. అది కూడా మన శరీరంలోకి ఇంటర్నల్ పార్ట్ అనే విషయాన్ని చాలా మంది గుర్తించట్లేదు. జనరల్ గా పన్ను నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్లి పళ్ళు పీకించుకుందాం అయిపోతుంది ప్రాబ్లం సాల్వ్ అనుకుంటున్నారు, కానీ నోరు ఆరోగ్యంగా ఉంటేనే జనరల్ హెల్త్ అంతా ఆరోగ్యంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకు? నోరు ఓరల్ క్యావిటీ మీద రెండు బేస్ అయి ఉంటాయి, ఒకటి హెల్త్, రెండోది బై డిఫాల్ట్ బ్యూటీ కూడా. ఇప్పుడు మీరు పళ్ళు వరుస సరిగా లేకపోయినా, లిప్స్ సరిగా లేకపోయినా, నోట్లో పళ్ళు లేకపోయినా మీరు అందంగా కనపడతారా? కనిపించరు. మాట్లాడగలుగుతారా? స్పష్టంగా మాట్లాడలేరు. ఏదైనా కొరికి నమిలి తినగలుగుతారా? తినలేరు. సో హెల్త్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ బ్యూటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇంకా హెల్త్ విషయానికి వస్తే, పళ్ళు లేకపోతే మీరు ఏమీ నమిలి తినలేరు. ఎప్పుడైతే మీరు సరైన ఫుడ్ తినలేకపోతున్నారో జనరల్ గా మీ హెల్త్ అంతా డిటోరియేట్ అవ్వకపోవడమే కాకుండా మొత్తం మీ రోగ నిరోధక శక్తి అంతా డౌన్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పళ్ళల్లో ఇన్ఫెక్షన్స్. పళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ ఏంటి? పిపి పళ్ళు. సో పళ్ళల్లో పిపి పళ్ళైనా, చిగుళ్లలో వ్యాధులు ఏర్పడినా, కొంతమంది చిగుళ్ల నిండా చీమ్ పడుతున్నా, చిగుళ్ళు కిందికి జారిపోతున్నా, ఈ బ్యాక్టీరియా అనేది ఆ చిగుళ్ల వరకు నోటి వరకే పరిమితమై ఉండదు. ఓరల్ క్యావిటీ, మీరు తీసుకునే ఆహారం ద్వారా, మంచినీళ్ళు తాగిన, కనీసం పళ్ళు తోముకున్నప్పుడు కూడా అది లోపలికి మీరు తీసుకుంటా ఉంటారు ఆ ఇన్ఫెక్షన్. సో లోపల జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఈ చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా చిగుళ్ల వరకే ఉండకుండా లోపల ఇతర ఆర్గన్స్ లైక్ హార్ట్, కిడ్నీస్, లంగ్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్ దగ్గరికి వెళ్ళి అది అక్కడ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో ప్లీజ్ ఎవరైనా కూడా జనరల్ అవేర్నెస్ అనేది పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఎంత అందం పైన మీరు శ్రద్ధ పడుతున్నారో అంతే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. నోటిని క్లీన్ గా పెట్టుకుంటే, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకుంటే జీవితకాలం మీ పళ్ళు ఊడిపోకుండా ఉంటాయి బై డిఫాల్ట్ నేను చెప్తున్నాను. అలాగే నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మీరు లైఫ్ టైం ఆరోగ్యంగా ఉండే ఆహారం తింటారో మీ జనరల్ హెల్త్ కూడా చాలా అక్యురేట్ గా ఉండి హెల్దీగా ఉంటారు చాలా కాలం. ఓకే డాక్టర్, అసలు పళ్ళు త్వరగా వదిలైపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? పళ్ళు త్వరగా వదిలైపోకుండా ఉండాలి, చాలా మందికి ఉండే మెయిన్ ఇంట్రెస్ట్ ఇది. మా పళ్ళు తొందరగా వదిలైపోకూడదు, తొందరగా పళ్ళు ఊడిపోకూడదు, పళ్ళ మధ్యన సందులు రాకుండా చక్కగా దగ్గర దగ్గరగా పేర్చినట్టుండి మేము అందంగా కనిపించాలి నవ్వితే. అలాగే నోరు దుర్వాసన రాకుండా ఫ్రెష్ బ్రీత్ ఎప్పుడు ఉండాలి. మీరు చేయవలసింది ఒకటేనండి, మీరు ఏం ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా ఆ ఫుడ్ నోట్లో మిగిలిపోకుండా చూసుకోండి, స్మెల్ రాదు. ఎప్పుడైతే నోట్లో ఫుడ్ మిగిలిపోకుండా ఉంటుందో చిగుళ్ళు పళ్ళు హెల్దీగా ఉంటాయి. సో పంటి హెల్త్ ని మీరు కాపాడుకోగలుగుతారు. రెండోది ఏం చేస్తారు మీరు? పళ్ళు తోముకోవడం, పొద్దున బ్రష్ చేసుకుని, బై డిఫాల్ట్ అందరూ పొద్దున బ్రష్ చేస్తారు. అలాగే ఈవినింగ్, నైట్ భోజనం చేసిన తర్వాత కూడా తప్పనిసరిగా రెండోసారి బ్రష్ చేసుకోవడం అనేది హ్యాబిట్ గా చేసుకోండి. చాలా వరకు నోరు దుర్వాసన రాకుండా మీ పళ్ళు చిగుళ్ళు హెల్దీగా ఉంటాయి. మూడోది, పంటికి పంటికి మధ్యని ఇరుక్కున్న పాచి ఆహారం, దీన్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. దానికి డెంటల్ ఫ్లాస్ అండ్ నైలాల్ దారం దొరుకుతుంది. అలా ఆ దారాన్ని తీసుకొచ్చి రోజుకి ఒక్కసారి క్లీన్ చేసుకోండి. ఆ మధ్యలో దాని మీద ఇన్స్ట్రక్షన్స్ చక్కగా రాసి ఉంటాయి, దాన్ని ఫాలో అయ్యి క్లీన్ చేసుకుంటా ఉన్నారనుకోండి, బై డిఫాల్ట్ మీ చిగుళ్ళు పళ్ళు హెల్దీగా ఉంటాయి. మినిమం ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన కనీస బాధ్యత. లేదు, డెవలప్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయినాయి. ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయినాయి ఎలా గుర్తిస్తారు? చిగుళ్ళు వ్యాధులు డెవలప్ అయిన తర్వాత చిగుళ్ళు వ్యాధుల్లో పెయిన్ అయిన సింటమ్ ఉండదు. సో పేషెంట్లకు తెలియదు వాళ్ళ నోట్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినాయని. కేవలం సింటమ్స్ కనిపించినప్పుడే మీరు వెంటనే అలర్టే గుర్తించాలి. చిగుళ్ళు మెత్తబడిపోతున్నా, బ్రష్ చేసుకుంటున్నప్పుడు నిద్ర వస్తున్నా, గట్టి పదార్థాలు కొరికినప్పుడు నిద్ర వస్తున్నా, ఉమ్మినప్పుడు నిద్ర వస్తున్నా, నోరు దుర్వాసన వస్తున్నా, ఆహారం అంతా పళ్ళల్లో ఇరుక్కుని పుల్లలతో కుట్టుకుంటున్నా, గుర్తించండి చిగుళ్ళు బలహీన పడిపోతున్నాయని. వెంటనే మీరు తెలుసుకోవాల్సిందండి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. సార్, అతి త్వరగా అతి తొందరలోనే మా పళ్ళు మధ్యన సందులు రావడం, మా పళ్ళు వదిలేయపోవడానికి ఇది స్టార్టింగ్ పాయింట్ అని మీరు గుర్తించగలిగితే చాలు. మీరు వెంటనే అదే దశలో డాక్టర్ దగ్గరికి వస్తే సింపుల్ లేజర్ క్లీనింగ్ ద్వారా ఇన్ఫెక్షన్ తీసేయచ్చు. మీ పళ్ళని ఎక్కువ కాలం మీ నోట్లో ఉంచుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. మీ పళ్ళు ఎంతకాలం మీ జీవితంలో ఉండాలి అనేది కేవలం పేషెంట్ చేతిలోనే ఉంటుంది, ఇది ఖచ్చితంగా చెప్పే విషయం. సో ఈ సింటమ్స్ ఎవరికైనా ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దండి. ఓకే అండి, షాద్నగర్ నుంచి కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. ప్రవీణ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, పిపి పళ్ళు ఉన్నాయి మీకు? ఎంత కాలం నుంచి ఉన్నాయి? 1 ఇయర్ నుంచి ఉన్నాయి. మరి స్మెల్ రావడం, నొప్పి రావడం అట్లాంటివి ఏం లేవా మీకు? పెయిన్ వస్తా ఉంది. ఓకే, పర్లేదమ్మా. పిపి పళ్ళు అయితే పిపి పళ్ళని క్లీన్ చేసి ఆ లోపల ఇన్ఫెక్షన్ అయింది కదా తీసి ఫిల్లింగ్ పెడతారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది.
లేదా పెయిన్ బాగా వస్తుంటే పిప్పి పళ్ళకి ప్రత్యేకంగా చేసేది రూట్ కెనాల్ చికిత్స అంటారు. అంటే పన్ను ఏదైతే ఇన్ఫెక్టెడ్ పిప్పి అయిందో దాని వేరు భాగం నుంచి క్లీన్ చేసి పైన తొడుగు వేస్తారు. మీ ఒరిజినల్ పన్ను పీకరమ్మ. ఆ తొడుగు వేయడం ద్వారా మీరు మళ్ళీ నార్మల్ గా నమిలి తినచ్చు. షార్నగర్ అంటున్నారు హైదరాబాద్ దగ్గర మీకు 22 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ లో. మీరు ఏదో బ్రాంచ్ కి కాల్ చేసి వచ్చి వెంటనే ట్రీట్మెంట్ చేసుకోండి. ఆ పెయిన్ ఆగిపోతుంది, అలాగే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పిప్పి పళ్ళు అనే సమస్య పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఉండే సమస్య, నార్మల్ సమస్య. పిప్పి పళ్ళ చికిత్సలు కూడా చాలా ఈజీగా ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి, ఫ్లోరిన్ రిలీజింగ్ మెటీరియల్స్ ఉన్నాయి, పంటి రంగులో ఉండే మెటీరియల్స్ ఉన్నాయి, లాంగ్ రన్ ఉండే మెటీరియల్స్ ఉన్నాయి. సో ఇన్ని మెటీరియల్స్ వచ్చేసినాయి ఇప్పుడు అందుబాటులోకి. చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. పిప్పి పళ్ళకి చేసే రూట్ కెనాల్ చికిత్సలు కూడా చాలా అడ్వాన్స్డ్ గా చేసేస్తున్నాం. లేజర్స్ వాడడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది, సక్సెస్ రేట్ ఉంది. ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే ఫెయిల్యూర్స్ లేవు. సో అంత ఈజీగా ఉన్న దాన్ని మీరు వెంటనే రియాక్ట్ అయితే ప్రాబ్లం ఇది సాల్వ్ అవుద్ది. పిప్పి పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోయి మీ పన్నును పోగొట్టుకున్నారంటే మీరు కనీసం 2-3 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేశారని క్లియర్ ఇండికేషన్. అలా నెగ్లెక్ట్ చేసి పన్ను పోగొట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు, డెఫినెట్ గా బై డిఫాల్ట్. ఓకే అండి, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 గణేష్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, మా పాపకు 3 ఇయర్స్ ఉంటాయి మేడం. ఓకే, అయితే పుప్పల్ అయింది మేడం, స్వీట్స్ అయింది. మరి అది ఇప్పుడు పుప్పలు వెళ్ళిపోతుందా, మళ్ళీ ఇట్లా పన్ను తీసేస్తారా? పన్ను తీయరండి. పప్పి పళ్ళు ఉంటే పెద్దవాళ్ళకి చేసినట్టే పిల్లలకు కూడా ట్రీట్మెంట్ చేసేసి ఆ పన్నును కాపాడుతారు. ఇప్పుడు 3 సంవత్సరాలకే పాల పన్ను తీసామనుకోండి, సపోజ్ చెప్దాం మనం తీసేస్తే మరి మిగతా పాపకి ఎప్పటి నుంచి శాశ్వత దంతాలు వస్తాయి? 6 సంవత్సరాల నుంచి కదా. ఈ 3 ఏళ్లు పళ్ళు లేకుండా ఎలా ఉంటది అమ్మ, ఎలా తింటది? ఒక పాయింట్. ఇంకో పాయింట్, దంతం అనుకోండి అది పిప్పి పన్ను అయింది, పాల దంతం అయితే ఆ దంతం 12-13 సంవత్సరాలు ఉంటది. అంటే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అండి ఇంకో 10 సంవత్సరాలు పిల్ల పళ్ళు లేకుండా ఎలా ఉంటది చెప్పండి, కష్టం కదా అది. సో నెగ్లెక్ట్ చేయొద్దు, ఆ పన్ను కూడా తీసేసి మొత్తం ఆ ఇన్ఫెక్షన్ తీసేసి ఫిల్లింగ్ పెట్టేస్తారు. పన్ను జాగ్రత్తగా ఇంటాక్ట్ గా ఉంటది, పాప కూడా పెయిన్ తగ్గిపోయి హెల్దీగా అన్ని తింటది. నిజామాబాద్ లో బ్రాంచ్ ఉంది పార్థ డెంటల్ ది. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్లి ఒకసారి పాపను చూపెట్టండి. పాపని మచ్చికి చేసుకుని చేస్తారు. పిల్లలకి ప్రత్యేకించి పీడోడాంటిస్ట్లు అని స్పెషలిస్ట్లు ఉన్నారు అన్ని బ్రాంచ్ల్లో కూడా. టెన్షన్ పడద్దు, వాళ్ళకి తెలుసు ఎలా హ్యాండిల్ చేయాలి పిల్లలని. అలాగే పిల్లలకి ప్రత్యేకించి మెటీరియల్స్ ఉన్నాయి, పిల్లలకి ప్రత్యేకించి ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడతారు. సో పిల్లల్ని ఏం కష్టపడరు, పేరెంట్స్ అందరూ కాన్ఫిడెంట్ గా పిల్లలకి ట్రీట్మెంట్ చేయిస్తేనే మంచిది. ఓకే అండి, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో శివారెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, శివారెడ్డి నా పేరు. ఓకే శివారెడ్డి, నాకు 21 ఇయర్స్ వాడు. ఓకే, అయితే ముందు వరుసలో కింది పళ్ళు ఏమైనాయండి? మొన్న చూపించుకున్నాను హాస్పిటల్లో, వాళ్ళు చెప్పారు పంటి నుంచి అది ఏమంటారు అది పట్టుపోయిందని చెప్పారు వాళ్ళు. అది కేవలం చిగుళ్ళ వ్యాధులు ఉండడం వల్లే ఇంత త్వరగా పళ్ళు పట్టు వదిలిపోవడం లాంటివి కనపడతాయి. నేను ఇందాకటి నుంచి ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కూడా నేను తరచుగా చెప్పే విషయం ఇది. సో పళ్ళ చిగుళ్ళని హెల్దీగా ఉంచుకోండి. కేవలం చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే అది పంటికి సపోర్ట్ చేసే ఎముకను తినేస్తుంది ఆ ఇన్ఫెక్షన్ అనేది. అక్కడ డేంజరస్ పాయింట్ అది. అప్పుడు చిన్న ఏజ్ లోనే పళ్ళు వదిలైపోవడం, పళ్ళు రాలిపోవడం, పళ్ళు పట్టు లేకుండా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. పళ్ళు లేకపోతే బై డిఫాల్ట్ అట్రాక్టివ్ గా ఉండరు, మాట్లాడలేరు, కొరికి నమిలి తినలేరు, హెల్దీగా కూడా ఉండలేరు. ఇది ఖచ్చితంగా జరిగే విషయం. సో కొంచెం జాగ్రత్త వహించండి అమ్మ. హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి మీరు మళ్లీ వస్తే ఆల్రెడీ వాళ్ళు ఎక్స్రే తీస్తే ఎక్స్రే తీసుకుని రండి, లేకపోతే ఓపీజీ అని ఉంటుంది. హైదరాబాద్ అన్ని బ్రాంచ్ల్లో కూడా, హైదరాబాద్ లో 12 గంటలకు సంబంధించి 52 బ్రాంచ్ల్లో కూడా ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన పేషెంట్ సమస్యలు పేషెంట్ కి చూపెడతారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ నోట్లో జరిగే మార్పులు ఏం జరుగుతున్నాయి, ఇలా అద్దంలో చూసుకుంటే కొంతవరకే చూసుకోగలరు, ఆ తర్వాత చూసుకోలేరు, వాళ్ళ విజన్ సరిపడదు, మూలలు మూలలు చూసుకోలేరు కదా. సో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతారు, అది చూస్తే మీకు సగం వరకు క్లారిటీ వస్తుంది. ఇంకొంచెం అడ్వాన్స్మెంట్ కి వెళ్తే లోపల ఎముక ఆరోగ్యం, చిగుళ్ళ ఆరోగ్యం కూడా ఓపీజీ అని డిజిటల్ ఎక్స్రేలు తీస్తారు అన్ని బ్రాంచ్ల్లో. అలా తీయడం వల్ల కూడా పేషెంట్ క్లియర్ క్లారిటీ వస్తుంది లోపల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతున్నాయని. సో ఈ రెండింటినీ వాళ్ళు బేస్ చేసుకుని పేషెంటే నిర్ణయం తీసుకోగలరు. మాక్సిమం ఈ రోజు వరకు అందరూ అవేర్ పేషెంట్లు ఉన్నారు, సివిలైజ్డ్ పేషెంట్లు ఉన్నారు. డాక్టర్లు ఏది చెప్తే అది నమ్మేటట్లు లేరు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ సమస్య అర్థమైతేనే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. సో ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకుని వెంటనే క్యూర్ చేసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేయొచ్చు, మీ హెల్త్ ని మీరే కాపాడుకోవచ్చు.
ఓకే డాక్టర్. ఇప్పుడు కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టాల్సి వచ్చినప్పుడు బ్రిడ్జ్ పద్ధతి మంచిదా లేదంటే ఇంప్లాంట్స్ మంచిదా, ఏది బెటర్ అంటారు? ఎస్, చాలా మంది పేషెంట్లలోని ఈ డౌట్ ఉంటది. కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకోవాలి అని, కృత్రిమ దంతాలను ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటారు? మన ఒరిజినల్ పళ్ళు చాలా రకరకాల సందర్భాల్లో మనం పోగొట్టుకుంటాం. పిప్పి పళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల, చిగుళ్ళ వ్యాధుల వల్ల, యాక్సిడెంట్స్ లో, పుట్టుకుల లోపాల వల్ల కొంతమంది పళ్ళే తయారు కావు. కొంతమంది ఏజ్ పెరిగే కొద్ది నోట్లో పళ్ళన్ని పోగొట్టుకుంటారు, సే 60-65 దాటిన తర్వాత. సో ఈ అన్ని సందర్భాల్లో బై డిఫాల్ట్ కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయాలి. ఆ కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయడం డాక్టర్ గారు డెఫినెట్ గా రెండు ఆప్షన్స్ ఇస్తారు ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టడానికి. సార్ మీకు బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టాలా, ఇంప్లాంట్ పద్ధతిలో పెట్టాలా అని వెంటనే పేషెంట్ డైలమా లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏది మేము చూస్ చేసుకోవాలి, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది తెలియదు. సో ఈ డౌట్ క్లారిఫికేషన్ ఏంటంటే, బ్రిడ్జ్ పద్ధతి అంటే ఏంటి? నోట్లో ఉండే పళ్ళని హెల్ప్ గా తీసుకుని ఎక్కడైతే పన్ను లేదో అక్కడ పన్ను పెడతాం, అది బ్రిడ్జ్ పద్ధతి. ఇంప్లాంట్ పద్ధతి అంటే ఏంటి? ఏ పళ్ళ హెల్ప్ అవసరం లేదు, ఎక్కడైతే పన్ను లేదో అక్కడ ఇంప్లాంట్ అనేది ఎముకలకు వేసి పైన కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేస్తాం, అది ఇంప్లాంట్ పద్ధతి. బ్రిడ్జ్ పద్ధతిలో ఉండే అది చక్కగా లాంజిబిటీ ఉంటది, 10-15 సంవత్సరాలు ఈజీగా ఉంటది. కాకపోతే మనం హెల్ప్ గా తీసుకున్న పళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే, అంటే చిగుళ్ళు వ్యాధి సోకినా లేదా పిప్పి పళ్ళు అయినా కూడా, ఆ బ్రిడ్జ్ ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో మనకు ఆల్రెడీ ఒక పన్ను పోయింది, హెల్ప్ గా తీసుకున్న రెండు పళ్ళను కూడా పోగొట్టుకుని మనం మూడు పళ్ళు లేనివాళ్ళం అయిపోతాం, ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, అన్ని పళ్ళు లేని సందర్భాలు ఉంటాయి, అప్పుడు మనం హెల్ప్ తీసుకోవడానికి పన్నే లేకపోతే బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు పెట్టలేని పరిస్థితి. మూడోది ఏంటి, ఒక్కోసారి ఫెయిల్ అయినా కూడా లోపల హెల్దీగా ఉండే పళ్ళు, ఆరోగ్యంగా గట్టిగా ఉండే పళ్ళని షేప్ చేస్తాం. సో ఇవి బ్రిడ్జ్ పద్ధతుల్లో ఉండే నష్టాలు. అలాగే అది లాంజివిటీ ఉంటది, ఇబ్బంది ఏం లేదు. ఇంప్లాంట్ పద్ధతి అయితే మనం హెల్దీగా ఉండే పళ్ళని షేప్ చేయం కాబట్టి మిగతా పళ్ళన్ని ఆరోగ్యంగానే ఉంటాయి. ఒకవేళ ఫర్ సపోజ్ ఇంప్లాంట్ ఫెయిల్ అయినా ఏదన్నా కేసులో ఇంప్లాంట్ మాత్రమే పోతుంది, మిగతా పళ్ళన్నీ గట్టిగా అలాగే ఉంటాయి. తర్వాత ఇంప్లాంట్ వేయడం వల్ల ఎముక ఆరోగ్యం కూడా హెల్దీగా ఉంటుంది. నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా పై దవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ వేసి పూర్తి సెట్ని ఫిక్స్డ్ పద్ధతిలో మనం పెట్టగలం. సో ఇంప్లాంట్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, బ్రిడ్జ్ పద్ధతి వల్ల కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మీ పరిస్థితులను బట్టి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు, రెండు బెస్ట్ అని చెప్పొచ్చు. మోస్ట్ అడ్వాన్స్డ్ కాబట్టి ఇంప్లాంట్స్ ను ఆప్ట్ చేసుకోవడంలో తప్పు లేదు, అది కరెక్టే. కానీ ఇంప్లాంట్స్ లో ఉండే ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, దీనికి ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కాస్ట్లీ. బ్రిడ్జ్ పద్ధతితో పోలిస్తే అది కాస్ట్లీ కాదు, కానీ దీంతో కంపేర్ చేస్తే డెఫినెట్ గా కాస్ట్లీయే. సో మీ పరిస్థితులను బట్టి మీరు ఆప్ట్ చేసుకోండి. సో ఇలా ఆర్థిక సమస్యలు చాలా మందిని ఇబ్బంది పడుతుంటాయి. ఒకేసారి ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళందరికీ కూడా అన్ని బ్రాంచ్లు ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. సో మీ ఫీజు డబ్బుల్ని మీరు ఇన్స్టాల్మెంట్స్ లో, అంటే ఒక సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు, జీరో ఇంట్రెస్ట్ కే, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుని ఎవరైనా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు తాండూరు నుంచి. హలో 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 శ్రీలత గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, నా పేరు శ్రీలత అండి, తాండూరు నుండి మాట్లాడుతున్నా. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. నా నోటిలో పై దంత వరసలో లెఫ్ట్ సైడ్ ఒక పన్నుకి రూట్ కెనాల్ జరిగింది, అది సక్సెస్ కాక పీకేశారు. ఓకే, ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది పన్ను పెట్టించుకున్నాను. కానీ ఆ పన్ను అంటే పక్కన రెండు సపోర్ట్ తీసుకొని పన్ను పెట్టారు, కానీ అది అరిగిపోయింది అలా అంటున్నారు. నాకు కొంచెం పైన గ్యాప్ అనిపిస్తుంది, దాని వల్ల నాకు కొంచెం బ్యాడ్ స్మెల్ రావడము అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని తీస్తే మళ్ళీ పక్కన రెండు సపోర్ట్ తీసుకోవాలా? ఇంకా అంటే ఇంకా 5 పళ్ళకి పెట్టాల్సి వస్తుంది అంటున్నారు, అది ఎలా? 10 ఇయర్స్ అయింది కదమ్మా, సో ఈ కాంప్లికేషన్స్ అనేది సహజమే. మధ్య మధ్యలో మీరు ప్రతి సంవత్సరం వెళ్ళి క్లీనింగ్ చేయించుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం అసలు మీకు అరైజ్ అయ్యేది కాదు, మీరు ఇంకొక 10 ఇయర్స్ కంఫర్టబుల్ గా ఉండేవారు. కానీ పేషెంట్లు అందరూ చేసే ఒకే ఒక తప్పని, ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయరు, దానివల్లే ఇలా త్వరగా కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. నో ప్రాబ్లం. ఇప్పుడు అది తీసి మళ్ళీ పెట్టుకోమని